సినిమా బాగుంటే వస్తున్నారు అంతే జనం బట్ ఇదివరకులాగా యావరేజ్ అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయింది ఇదివరకు సినిమా మాదిరిగా ఉంటే కొంత జనం వచ్చేవారు ఫ్లాప్ అయితే అసలు వచ్చేవారు కాదు ఈ మధ్య అలా లేదు వస్తే పుష్కరంలాగా వస్తున్నారు లేదంటే అసలు సినిమాలు రాట్లా అదే ఓటీటీ ప్రభావం ఈ వాస్తవాన్ని ఇండస్ట్రీ మేము అందరం యాక్సెప్ట్ చేసింది సో ప్రతి సినిమా ఇంకా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఒక మాదిరిగా ఉంది గొప్పగా లేదు అన్నా కూడా ఇంకా ఆడియన్స్ థియేటర్ రాకుండా దాన్ని ఓటీటీలో చూడాలి సిద్ధపడుతున్నాను సినిమా రొమాన్సిక్ చూసినట్టారో లిఫ్ట్ సినిమా చూసాను అంటే పబ్లిక్ని ఆకర్షించడానికా లేదు స్టూడెంట్ కథగా వస్తుంది అది ఎన్ని చేయాలంటే ముందు సినిమాలో సీరియస్ గొప్పజంట ఇవన్నీ చేసి ఉండొచ్చు బట్ ఆ కథలకి ఏం అవసరం లేదు ఈ సినిమాకి ఇది అవసరం కాబట్టి చేసాం ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు ఒకరి వైపు ఒకరికి ఆకర్షణ ఉంటుంది కానీ అవకాశం కరెక్ట్గా దొరకదు అనమాట ఎక్స్ప్రెస్ చేసుకోరు అనుకోకుండా కుదిరేసరికి లిఫ్ట్లో వాళ్ళు కదా లేదు ట్రైలర్లో ఎంత అవసరం అంతా చూపించాం ఇంకా సినిమాలో కథ కానీ రొమాన్స్ కానీ కామెడీ కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నీ చూసుకునే ట్రైలర్ కట్ చేసాం సార్ సినిమా లైన్ సినిమా లైన్ లైన్ సినిమా బాగుంటే వస్తున్నారు అంతే జనం బట్ ఇదివరకులాగా యావరేజ్ అన్న కాన్సెప్ట్ వెళ్ళిపోయింది ఇదివరకు సినిమా మాదిరిగా ఉంటే కొంత జనం వచ్చేవారు ఫ్లాప్ అయితే అసలు వచ్చేవారు కాదు ఈ మధ్య అలా లేదు వస్తే పుష్కరంలాగా వస్తున్నారు లేదంటే అసలు సినిమాలు రాట్లా అదే ఓటీటీ ప్రభావం ఈ వాస్తవాన్ని ఇండస్ట్రీ మేము అందరం యాక్సెప్ట్ చేసింది సో ప్రతి సినిమా ఇంకా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఒక మాదిరిగా ఉంది గొప్పగా లేదు అన్నా కూడా ఇంకా ఆడియన్స్ థియేటర్ రాకుండా దాన్ని ఓటీటీలో చూడాల్సి పడుతుంది సినిమా రొమాన్స్ ఎక్కువ చూసినట్టారో లిఫ్ట్ సినిమా చూసాను అంటే పబ్లిక్ని ఆకర్షించడానికా లేదు స్టూడెంట్ కథగా వస్తుంది నాకు ఎన్ని చేయాలంటే ముందు సినిమాలో సీరియస్ గొప్పజంట ఇవన్నీ చేసి ఉండొచ్చు బట్ ఆ కథలకి ఏం అవసరం లేదు ఈ సినిమాకి ఇది అవసరం కాబట్టి చేసాం ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు ఒకరి వైపు ఒకరికి ఆకర్షణ ఉంటుంది కానీ అవకాశం కరెక్ట్గా దొరకదు అనమాట ఎక్స్ప్రెస్ చేసుకోరు అనుకోకుండా కుదిరేసరికి లిఫ్ట్లో వాళ్ళు చూపిస్తారా కదా లేదు ట్రైలర్లో ఎంత అవసరం అంతా చూపించాం ఇంకా సినిమాలో కథ కానీ రొమాన్స్ కానీ కామెడీ కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నీ చూసుకునే ట్రైలర్ కట్ చేసాం సార్ సినిమా లైన్ సినిమా లైన్ లైన్ ఉన్న అగ్ర హీరోల్లో ఒకరికైనా నిలవాలి నా ఓన్ అంబిషన్ కన్నా తెలుగు సినిమాలని స్టాండర్డ్ పెంచాలి స్థాయి పెంచాలి వేరే రాష్ట్రాలకు తీసుకెళ్ళాలి వేరే దేశాలకు తీసుకెళ్ళాలి అందరూ మన ఇండస్ట్రీని గొప్పగా చూడాలి ఒరిజినల్ కథలు లైక్ మంచి మంచి సినిమాలు చేయాలి మన ఇండస్ట్రీ గురించి పక్క రాష్ట్రాలు కూడా మా గొప్పగా మాట్లాడుకోవాలి అదే నాకు కావాల్సింది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరిలాగే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది ప్లస్ మా ఓన్ బ్యానర్లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి మా తన ముందే స్టార్ట్ అయింది సో అన్నీ రిలీజ్ అయ్యాకే మా టర్న్ ప్రాబ్లం అన్నారు పక్క కమర్షియల్ ఉంది వేరే సినిమా ఉందంటే మా కంపెనీ ఉన్న సినిమాలో సో అందుకే మా సినిమా కొంచెం హాయిగా రావాల్సి వచ్చింది అది కాకుండా ప్రోడక్ట్ రెడీ అయిపోయినా మార్కెట్లో ఆల్రెడీ చాలా సినిమా ఉన్నాయి మాకన్నా ముందే కంప్లీట్ అయిపోయి వెయిట్ చేసినాయి సో ఆ క్రౌడెడ్ సీజన్ ఎందుకు సినిమా రిలీజ్ చేయడం చెప్పి మేము ఆగి దీపావళి రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇక్కడ కూడా చాలా సినిమాలు ఉన్నాయి ఆగి మళ్ళీ నవంబర్ 4th చేస్తాం అందుకే రిలీజ్ అయింది ఓకే భారీ బడ్జెట్తో యాక్షన్ మూవీ అయినా ప్లాన్ చేసే అవకాశం ఉందండి ఖచ్చితంగా ఉందండి ఈ సినిమా అంతా అనుకున్నట్టు బాగా విజయం సాధిస్తే వచ్చే ఒకటో రెండు సినిమాల్లో భారీ మీ లెక్కలో భారీ నా లేదు కానీ నా లెక్కలో భారీ బడ్జెట్లో యాక్షన్ సినిమాకి ఖచ్చితంగా చేస్తాను అవును అందరిలాగే కోవిడ్ వల్ల గ్యాప్ వచ్చింది ప్లస్ మా ఓన్ బ్యానర్లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి మా తన ముందే స్టార్ట్ అయింది సో అన్నీ రిలీజ్ అయ్యాకే మా టర్న్ ప్రాబ్లం అన్నారు పక్క కమర్షియల్ ఉంది వేరే సినిమా ఉందంటే మా కంపెనీ ఉన్న సినిమాలో సో అందుకే మా సినిమా కొంచెం హాయిగా రావాల్సి వచ్చింది అది కాకుండా ప్రోడక్ట్ రెడీ అయిపోయినా మార్కెట్లో ఆల్రెడీ చాలా సినిమా ఉన్నాయి మాకన్నా ముందే కంప్లీట్ అయిపోయి వెయిట్ చేసినాయి సో ఆ క్రౌడెడ్ సీజన్ ఎందుకు సినిమా రిలీజ్ చేయడం చెప్పి మేము ఆగి దీపావళి రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇక్కడ కూడా చాలా సినిమాలు ఉన్నాయి ఆగి మళ్ళీ నవంబర్ 4th చేస్తాం అందుకే రిలీజ్ అయింది ఓకే భారీ బడ్జెట్తో యాక్షన్ మూవీ అయినా ప్లాన్ చేసే అవకాశం ఉందండి ఖచ్చితంగా ఉందండి ఈ సినిమా అంతా అనుకున్నట్టు బాగా విజయం సాధిస్తే వచ్చే ఒకటో రెండు సినిమాల్లో భారీ మీ లెక్కలో భారీ నా లేదు కానీ నా లెక్కలో భారీ బడ్జెట్లో యాక్షన్ సినిమా ఖచ్చితంగా చేస్తాను
చేయలేదండి. ఒక రెండు స్క్రిప్ట్స్ డైరెక్టర్స్ కలిసి నచ్చిన ఉన్నాయి తప్ప ఇంకా ఏం సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దీని రిజల్ట్ వచ్చాక చేద్దాం అని చెప్పి అడిగాను. ఓకే, ఎంతసేపు యాక్షన్ లేదంటే లవ్ స్టోరీస్ కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కి మీరు వెళ్ళే అవకాశం ఉందా? ఒకసారి ట్రై చేసాను, గౌరవం అయిపోయింది దెబ్బతిన్నాను. దాని తర్వాత అర్థమైంది మెసేజ్ అంతా ఇవ్వకూడదు. మేబీ ఎంటర్టైన్ చేస్తే, ఎంటర్టైన్ చేస్తే చూస్తారు కానీ మెసేజ్ చేస్తే చూడలేము. మేబీ నా వయసులో ఇస్తే చూడలేము అనుకున్నా. బట్ నాకు యాక్చువల్గా పర్సనల్ సోషల్ డ్రామాస్ అంటే ఇష్టం. అప్పుడు ఫస్ట్ సినిమాలో ప్రాబ్లీ నాకు ఆ మెచ్యూరిటీ లేదా స్క్రీన్ ప్రెజెన్స్ అది ఉండకపోవచ్చు అప్పుడు. బట్ ఇప్పుడు అనుభవం ఉంది అండ్ సినిమా పైన ఇంకా భారీ పెద్ద అండర్స్టాండింగ్ ఉంది. సో డెఫినెట్గా ఒక సోషల్ డ్రామా అయితే నేను త్వరలో అటెంప్ట్ చేస్తాను. మంచి కథ కోసం ఎదుగుతున్నాను. అలాంటి పాయింట్స్ రావడం చాలా కష్టం, ఎందుకంటే దాన్ని సెన్సిటివ్గా రియలిస్టిక్గా ట్రీట్ చేయదు. మళ్ళీ దాంట్లో విలన్ హీరో పరిస్థితి, దాంతో సమాజం సెసేవ్ అయిపోయిందంటే కథలు ఇప్పుడు తీసివేస్తూ నిజంగా మనం చూపించిన ప్రాబ్లమ్కి ఏమైనా సొల్యూషన్ ఉండాలి. సో అలాంటి కథలు దొరకడం కష్టం, బట్ దొరికినట్టు ఖచ్చితంగా చేస్తాను. సార్ అది అన్న మీద ఒకసారి అయిపోతుంది, లోపలికి వస్తాను ఒకసారి అయిపోతుంది.